మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే దీని పేపర్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో ఉంది పేపర్ అని చెప్పి ఈ డిజైన్ అనేది చేశానన్నమాట ఈ డిజైన్ ఎంత పడింది అసలు టైం ఎంత అయింది అసలు ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక డిజైన్ అనేది చూస్తున్నాం కదా చూపిస్తాను చూడండి పూర్తిగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే బ్యాక్ నెక్ అన్నమాట ఇది ఇది మొత్తం వచ్చి ఇది రెండు పికాక్స్ లాగా ఒక నెమిలి లాగా వచ్చింది కదా ఆ డిజైన్ అనేది వెరైటీగా సిల్వర్ జర్దోసితో కుట్టాను ఇక్కడ చూడండి ఫ్రంట్ అనేది ఫ్రంట్లోకి దగ్గరికి వెళ్ళిపోతే తెలిసింది చూడండి వర్క్ అనేది ఏంటనేది ఈ సిల్వర్ జర్దోసితో ఒక జర్కన్ పెట్టి అంటించి సిల్వర్ జర్దోసితో ఫిల్ చేస్తామండి లోపల ఇది చూసారా చమ్కీ మీద వేసి రెండు జర్దోసీలు వేసాం ఇక్కడ పాన్ స్టోన్ వేసి అవుట్లైన్ కుట్టుకుంటూ ఒక్క జరీ లైనేనండి జస్ట్ ఒక జరీ లైనే యూజ్ చేసాం దీనికి ప్రతిదానికి కూడా యూజ్ చేసి పూసల లోడింగ్ అనమాట ఒక ఆకుకి ఓకేనా జర్దోసీ లోడింగు పచ్చిది మిగతాది ఏంటంటే పూసల లోడింగు ఇక్కడ చూసారా ఇక్కడ రెండు జర్దోసులు వేసి జర్కన్ లైన్ అనేది జర్కన్ అనేది అంటించాం ఇటువైపు ఏంటంటే సిల్వర్ జరీ అనేది అవుట్లైన్ చేసామండి చూడండి సిల్వర్ జరీ అనేది అవుట్లైన్ అనేది వేసాం ఎక్కడ నెక్కి ఏదైతే లైన్ వచ్చిందో ఓకేనండి కనిపిస్తుంది కదా ఈ డిజైన్ అనేది నాకు 16 గంటలు పట్టిందండి ఇది వచ్చి నేను 2200 తీసుకున్నాను ఈ వర్క్ అనేది ఎలా కనిపిస్తుందో మీరు చూడండి ఒకసారి కామెంట్ కూడా చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది మీకు కావాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న ఆ పేపర్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో పెట్టాను ఆ పేపర్ తీసుకోండి డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్లో రాయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ డిజైన్ అండి 16 గంటలు పట్టిందంటే ఒక వర్కర్తో చేపించాను నేను వర్క్ అనేది ప్రింట్ వేసేసి ఇది ఫ్రంట్ అనేది కంప్లీట్గా నేను చేశానండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రంట్ అనేది కంప్లీట్గా నేను చేశాను ఈ డిజైన్ అనేది ఈ వర్కర్ అనమాట అది చేశాడు మొత్తం ఇది ఏంటంటే 16 గంటలు పట్టింది చక్కగా మీరు చూడండి ఈ వర్క్ అనేది చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో పేపర్ ఉంది హ్యాండ్స్కి వెళ్ళిపోదాం హ్యాండ్స్ చూసారు కదా హ్యాండ్స్ అనేవి దీంట్లో ఉన్న నెమిలీలే అండి ఆ నెమిలీల్ని హైలైట్ చేసి ఈ లోడింగ్ వేసాను చూసారు కదా దీంట్లో థ్రెడ్ లోడింగ్ అనేది వేసాను వేసేసి ఫిల్ చేసా పూసలు అనేవి రెక్కలు ఇలా హైలైట్ చేశా ఈ లైన్స్ అనేవి హ్యాండ్స్కి కుట్టేశాను అనమాట అంటే ఇది వచ్చి 7 ఇంచులు ఉందండి హ్యాండ్ అనేది ఆ 7 ఇంచులు కుట్టేశాను ఈ రెండు హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయండి ఓకేనండి ఈ బ్లౌజ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ ఏంటంటే ఆకుల జర్దోసి ఏందండి మెయిన్ దీనికి చూసారు కదా ఇక్కడ ఆకుల యొక్క జర్దోసి ఉంది చూసారా అదే మెయిన్ అనమాట కొంచెం హెవీగా కనిపించింది ఇది చాలా ఈజీ వర్క్ అండి జర్కన్ అనేది అంటించేసాం మధ్యలో జుట్టు పట్టకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా ఫిల్ చేసాం అన్నమాట ఇది పికాక్ లోపల ఫిల్లింగ్ అనేది చేసాం జర్దోసితో ఓకేనండి ఇక మీకు ఈ డిజైన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పి ఆశిస్తున్నాను ఇక చూడండి ఫ్రంట్ అనేది కూడా ఆ తర్వాత ఏంటంటే హ్యాండ్స్ అనమాట ఓకేనండి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక సెలవు తీసుకుందాం చూసారు కదా ఈ డిజైన్ అనేది ఎలా హైలైట్ చేయాలనేది ఒక ఐడియా అనమాట మీరు చక్కగా ప్రయత్నం చేయండి వర్క్ చేయడం మాత్రం మొదలుపెట్టేయండి ఓకేనండి ఏమైనా ఉంటే కామెంట్లో రాయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్.